ఈరోజు సిపిఎం నిన్న ఈరోజు సభలో ఇక్కడ సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ముఖ్యమైనటువంటి తీర్మానాలను మహాసభ ఆమోదించడం జరిగింది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి తీర్మానం ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతూ ఉంది ఆ తీర్మానం వివరాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు గారు మీ ముందు ఉంచుతారు ఆ తర్వాత రైతాంగ సమస్యల మీద పిఆర్సీ మీద పిఆర్సీ అమలు ఎట్లా ఉండాలా ఏంటి దీని ప్రభుత్వ విధానం ఏంది ఈ విషయాల మీద మా దడాల సుబ్బారావు గారు వి కృష్ణయ్య గారు వాళ్ళు వివరిస్తారు ముందుగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమం వీటికి సంబంధించి దాని లోతుపాతుల గురించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహారావు గారు మీ ముందు మాట్లాడతారు ప్లాంట్ని అమ్ముతామని 100% అమ్మడానికి జనవరి 27వ తేదీ 2021న కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది ఈ నిర్ణయాన్ని ఆ రోజు నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం 315 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు అవుతున్నాయి మా పోరాటం సాగుతుంది బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పార్లమెంట్లో ప్రతి పార్లమెంట్ సమావేశంలో వారే క్వశ్చన్లు వేయించుకొని వారే సమాధానాలు మేము 600 అయినా ప్రైవేట్ చేస్తాం ప్రైవేట్ అవ్వకపోతే అమ్మేస్తాం అని వారు పట్టుదలగా ఉన్నట్టుగా చెబుతున్నారు మేము అంతకంటే పట్టుదలగా మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 30 స్ట్రాటజిక్ సేల్ పరిశ్రమల్లో 1% కూడా ఇప్పటికీ కూడా అమ్మనటువంటి పరిశ్రమ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేశంలోనే బెస్ట్ స్టీల్ ప్లాంట్ 20,000 కోట్ల టర్నోవర్ ప్రతి సంవత్సరం సాలీన ఉత్పత్తి చేస్తుంది అట్లాగే 44,000 కోట్లు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి పన్నులు డివిడెండ్స్ రూపంలో చెల్లించడం అనేటువంటి జరిగింది కేవలం కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు మాత్రమే పెట్టుబడులు పెట్టింది దీన్ని ఈరోజు అమ్మడానికి 91 నుంచి 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్లాంట్కి సహాయం అనేది అందల అయినా 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో విస్తరణ అనేటువంటి జరిగింది ఇంకా కూడా అభివృద్ధికి అనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్కి చేరినటువంటి తీరని ద్రోహం చేయడం విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా కడప స్టీల్ ప్లాంటు రైల్వే జోను రామాయపట్నం పోర్టు ఇవేవి అమలు చేయకపోగా ఉన్న ఏకైక భారీ పరిశ్రమని ప్రైవేట్ చేస్తామని చెప్పడం దుర్మార్గం దీనికి మైండ్ గేమ్ ఆడి అంత అయిపోయింది అనేటువంటి పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు ఏమీ అవ్వలేదు వారు చేసినటువంటిది ఇప్పటికీ ఒక వాటాలు అమ్మడానికి సలహాదారుని నియమించారు ట్రాన్సాక్షన్ అడ్వైజర్ లీగల్ అడ్వైజర్ని నియమించారు అది ఒక్కటే వారికి 2 నుంచి 3 సంవత్సరాలు వాల్యుయేషన్ రిపోర్ట్ దాని విలువ కట్టేదానికి సమయం ఇచ్చారు వారు విలువ కట్టేదానికి లోపలికి వచ్చి ఫిజికల్గా ప్రతి డిపార్ట్మెంట్ కోకోవైన్ బ్లాస్ట్ ఫర్నెస్ స్టీల్ మెల్టింగ్ షాప్ ఇవన్నీ పరిశీలన చేయాలి బ్లాస్ట్ ఫర్నెస్కి రావాలని 9వ తేదీన ఆ కమిటీ ప్రయత్నం చేసింది మేము రానివ్వలేదు భవిష్యత్తులో కూడా రానివ్వం ఆ విధంగా స్టీల్ ప్లాంట్ను అడుగడుగున కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాలు అడ్డుకుంటాం ఆ విధంగా వాల్యుయేషన్ కమిటీ అయిన తర్వాత కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి ప్రొసీజర్ ఉంది దాని తర్వాత బిడ్డింగ్ అనేటువంటిది పిలవడం జరుగుతుంది ఇది ఈ ప్రొసీజర్లో ఏ ఒక్క అడుగు కూడా పెట్టకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నాం అందువల్ల ఆపగలం ఆంధ్ర ప్రజానీకానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి తప్పుడు విధానం కార్పొరేట్లకి కారు చౌక్గా ఇవ్వడం కోసమే బీజేపీ ఈ ప్రయత్నం చేస్తున్నది విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏకైక సమస్య సొంత గన్లు లేకపోవడం క్యాప్టివ్ మైన్స్ని కేంద్ర ప్రభుత్వం కావాలని ఇవ్వలేదు ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి కార్పొరేట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో పోస్కో సౌత్ కొరియా కంపెనీని అదానీకి గంగవరం పోర్ట్ ఆల్రెడీ అప్పగించి ఈ స్టీల్ ప్లాంట్ని పోసుకునేటువంటి దక్షిణ కొరియా కంపెనీకి కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం కలుగజేస్తాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్టీల్ ప్లాంటు ఎంతో తోడ్పడుతుంది దేశం ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగినటువంటి ప్రాంతం 264,000 రూపాయలు తలసరి ఆదాయం కలిగిన కుటుంబాలు ఎక్కడున్నాయంటే స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాక గంటాడ మండలంలో ఉన్నాయి 1 తలసరి ఆదాయం ఎందువల్లనంటే స్టీల్ ప్లాంట్ ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేటువంటి తలసరి ఆదాయం అట్లాగే అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆ రోజు 32 మంది ప్రాణాలు బలిదానం చేసినటువంటి వచ్చినటువంటి ప్లాంట్ ఇది
ఈరోజు మళ్ళా పోట్లాడైన ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా ఉద్యమం అనేటువంటిది చేస్తున్నాం. రాబోయే కాలంలో మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని ఇప్పటికే 25వ తేదీన మా పోరాట కమిటీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా జిల్లా సదస్సులు జరగడానికి కోటి సంతకాల ఉద్యమం పిలిపివ్వడం అనేటువంటి జరిగింది. రాష్ట్రంలో కోటి సంతకాలు పెట్టడానికి ఇప్పటికే విశాఖ జిల్లా పరిషత్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అలాగే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసే అట్లా అన్ని జిల్లాల్లో కూడా ప్రజాప్రతినిధుల యొక్క తీర్మానాలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు పంచాయతీల స్థాయి కూడా తీసుకెళ్తాం. కోటి సంతకాల క్యాంపెయిన్ చేస్తాం. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికగా బీజేపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఈ పోరాటం అనేటువంటి కొనసాగుతుంది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీజేపీ దీన్ని ప్రైవేట్ చేయడానికి అమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంగీకరించాలనేటువంటి ఉద్యమం అనేటువంటిది రాబోయే కాలం జరుగుతుంది. వచ్చే పార్లమెంట్ సెషన్ సందర్భంగా కూడా మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా కలత చెందుతున్న సమస్య పిఆర్సీ సమస్య. వాస్తవం చెప్పాలంటే 10వ పిఆర్సీ కాలపరిమితి 2018 జూలై నాటికి పూర్తయిపోయింది. ఈయన అనేక సందర్భాల్లో నేను చాలా మంచి పిఆర్సీ మీకు ఇస్తాను, ఉద్యోగులందరి యొక్క సంక్షేమాన్ని నేను చూస్తాను అని పదే పదే చెప్పి ఉద్యోగులకు చాలా హైప్ క్రియేట్ చేసిన ముఖ్యమంత్రి మన జగన్ గారు. అంచేతనంటే ఆ తర్వాత ఇది అశుతోష్ మిశ్రా గారి నాయకత్వంలో 11వ పిఆర్సీని ఏర్పాటు చేశారు. నివేదిక కూడా వచ్చింది. వాసన చెప్పాలంటే ఆ నివేదికని ఉద్యోగ సంఘాలతో చర్చించాలి, కానీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించకుండా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక చిన్న కమిటీ వేసి ఆ కమిటీతో చర్చించమని చెప్తున్నారు. అసలు ఇది కరెక్ట్ కాదు. ఓసారి పిఆర్సీ నివేదిక వచ్చిన తర్వాత మంచి చెడ్డలు దాని అమలు వాస్తవంగా వాళ్ళతోనే చర్చించాలి. మళ్ళా చీఫ్ సెక్రటరీతో చర్చించడం అంటే ఒక దొంతర ఏంటి దీని అర్థం? ఒకటి కాలయాపన, రెండోది ఇప్పుడు వాళ్ళు పీలర వదులుతున్నారు, ఎక్కువ ఖర్చు. ఆదాయం ఏంటంటే ఉద్యోగులకే పోతుంది అనే ఒక వీళ్ళు ఆరోపణలు బయట చేస్తున్నారు. ఇది జగన్ గారి ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు కాదు, మన రాష్ట్రంలో రాష్ట్రటి ఎక్కడైనా సరే మొత్తం అడ్మినిస్ట్రేషన్ లేకుండా పాలన సాగదు. అంచేత అందరికీ అనేక విధాలుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉద్యోగుల దగ్గరకు వచ్చేసరికి ఈ రకంగా గీసి గీసి మీకు ఇంతే ఇస్తాం, మీకు సాధ్యం కాదు, మా దగ్గర నిధులు లేవు అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అంచేత మేం చెప్పేది ఏంటంటే ముందు ఉద్యోగ సంఘాల నాయకులను ముందు అశుతోష్ మిశ్రా ఇచ్చిన 11వ నివేదిక ఏదైతే ఉందో అది పెట్టి చర్చించి వాళ్ళ అభిప్రాయాన్ని మీరు తీసుకుని వాళ్ళతో డైరెక్ట్గా బార్గెనింగ్ చేయాలి తప్ప మళ్ళా ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళతో కమిటీ మాత్రం సరైనది కాదు. అయ్యారు సగమేం ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. నువ్వు సగం ఇస్తావా, వాళ్ళు కోరినట్టు పూర్తిగా ఇస్తావని తేలాలంటే వాళ్ళ యొక్క అభిప్రాయం నువ్వు పరిగణలోకి తీసుకోవాలి. ముందుగానే మేము ఇంతే ఇస్తాం అని చెప్పేస్తే రాయబారాలు ఏమన్నాయి? ఇది ఉద్యోగుల్ని ఒక విధంగా చెప్పాలంటే అవమానపరచడం తప్ప మరేమీ కాదు. మీరు ఏది చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారు. దాంతో ఉద్యోగ సంఘాల నాయకులు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. అసలు ఈ ధోరణే కరెక్ట్ కాదు. అంచేతంటే పైగా మిగిలిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్టర్ ఉద్యోగులు ఉన్నారు, అసలు వీళ్ళ సమస్యను కూడా అందులో చర్చించి చెయ్యాలి. మొత్తం ఉద్యోగ సంఘాలు ఏం చెప్తున్నాయి, ఒక పర్మనెంట్ ఉద్యోగాలే కాదు, అవుట్ సోర్సింగ్ ఉన్నారు, కాంట్రాక్టర్ ఉన్నారు, వివిధ రకాల ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి మాట ఏమిటి? వీళ్ళందరినీ కూడా నువ్వు పిఆర్సీ ఎంత చెల్లిస్తున్నావు అనేది కూడా చెప్పండి అంటే మాత్రం వాళ్ళు పూర్తిగా దాని మీద మాట్లాడడం లేదు. సిపిఎం పార్టీగా మా తీర్మానం చెప్పేది అంటే వెంటనే పిఆర్సీ 11వ నివేదికని వాళ్ళ ముందు పెట్టండి. మీరు పిఆర్సీ ఎంత సిఫార్సు చేసింది అనేది వాళ్ళతో చెప్పి
అప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ఎంత కోరుతున్నారు అనేది నీ యొక్క ఆర్థిక పరిస్థితి చెప్పి వాళ్ళతో రాయబారం పెట్టాలి తప్ప మధ్యలో మీడియేటర్లు పెట్టి మాత్రం సరైనది కాదు పిఆర్సీని మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ అవుట్ సోర్సింగ్ మొత్తం ఏవైతే వివిధ రకాలు ఉన్నారో వాళ్ళ డిమాండ్లు కూడా పిఆర్సీలో చేర్చి వాళ్ళ యొక్క డిమాండ్లు పరిష్కారం చేయమని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం చెప్పారు దీంట్లో ఇంతవరకు కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ 3 లక్షల మంది ఉన్నటువంటి వాళ్ళ గురించి అక్కడ ప్రస్తావన రాలే రిపోర్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం కాంట్రాక్ట్ అవుట్ సోర్స్లో కాంట్రాక్ట్ వివిధ డిపార్ట్మెంట్లో 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు 80,000 మంది ఉన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఏళ్లకి లాస్ట్ బేసిక్ ఇస్తామని చెప్తున్నారు దాంట్లో ప్రతిపాదన అంటే 20,000 ఇస్తామని 20,000 నుంచి ఈరోజు సమానంగా మిగిలినటువంటి ఉద్యోగులతో సమానంగా పనిచేసే వాళ్ళకి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళని పర్మనెంట్ చేయాలి రెండోది సమాన వేతనం ఇవ్వాలి అంతేగాని బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ అన్ని కలిపి ఇవ్వాలి ఇందులో కరుభత్యం అనేటువంటిది కలపడం అనేటువంటిది కాంట్రాక్ట్ వర్కర్లకి అవుట్ సోర్స్ వర్కర్స్కి తప్పకుండా చేయాల్సింది లేకపోతే వారికి అత్యంత తక్కువ జీతాలు అనేటువంటివి వస్తాయి చాలా అన్యాయం జరుగుతుంది అలాగే అవుట్ సోర్స్ ఉద్యోగుల్లో 2 లక్షల మంది పైగా అవుట్ సోర్స్ ఉద్యోగులు పనిచేస్తున్నారు వారికి ఇప్పుడున్నటువంటి జీవో 151 ప్రకారం 10,000, 12,000, 15,000 మాత్రమే నెలకు వస్తుంది వీళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు అత్యంత తక్కువ జీతాలు చెల్లిస్తున్నారు ఈ 2 లక్షల మందికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు అది దాని ఆ తీర్పును అమలు చేయడం అనేటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత అంతేగాని దాన్ని ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ అనే పేరుతో పనిలో ఏమీ తేడా లేదు అందరూ ఒకే రకమైనటువంటి పని చేస్తారు ఈ రకంగా ఎక్స్ప్లాయిటేషన్ అత్యంత దోపిడీ చేసేదానికోసం ఇటువంటి తప్పుడు పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అనేటువంటి దుర్మార్గం 11వ పిఆర్సీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ కూడా న్యాయం చేయాలని వారికి సమాన పనికి సమాన వేతనం రెగ్యులరైజ్ చేయడం ఈ 2 ప్రధానమైనటువంటి డిమాండ్లు అందులో కరువు భత్యం తప్పనిసరిగా కూడా వారికి ఉండాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది రాష్ట్ర రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది మరీ ఇటీవల కురిసిన వర్షాలు వరదలతోటి ఒక 10 లక్షల ఎకరాల దాకా పంటలను దెబ్బతినిపోయి మిర్చి పత్తి ఈ పంటలు వేసిన చోట అయితే 90% వాషౌట్ అయిపోయి మేజర్గా కౌలు రైతులుగా ఉండి వేసి ఇప్పుడు ఏం చేయాలో పంట వేయాలో దాన్ని పీకేయాలి అర్థం కాని పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి శాస్త్రవేత్తలు దడ బృందాలు పోయినా వాడు చెప్పింది ఏంటో ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే ఇంతవరకు ఏం తేల్చలేదు అందుకని దీనిమీద తక్షణంగా కౌలు రైతులకి 100,000 రూపాయల దాకా ఈ విధంగా మిర్చి దెబ్బతిన్న పొలాల మీద ఇవ్వాలని చెప్పి సిపిఎం మహాసభ డిమాండ్ చేస్తుంది రెండోది ఖరీఫ్ పూర్తయిన నెల పైన అయింది 20 లక్షల టన్నుల దాకా ధాన్యం వచ్చి కూర్చుంది విజయనగరం జిల్లా అయితే ఇంకా ముందు వచ్చింది కానీ ఆ ధాన్యాన్ని మేము కొంటున్నామని ఇవాళ అయితే 8.5 లక్షలు కొంటా ఉన్నారు ఇప్పుడు నెల అయిన తర్వాత ఇప్పుడు కొంటున్నాం ఉన్నారు లాస్ట్ ఇయర్ ఇలానే చెప్పారు చివరికి మిల్లర్లతో లింక్ పెడతారు ప్రభుత్వం కొందో మళ్ళీ మిల్లర్లు లింక్ పెట్టి మిల్లర్లే కొనిపించి వ్యాపారం చేస్తారు వీళ్ళందరూ కొన్నా గత సంవత్సరం చూస్తే కనీస మద్దతు ధర 1,448 రూపాయలు ఉండాలి చూస్తే 1,550 రూపాయలు కానీ 1,100 రూపాయలు కానీ అంతకుమించి కొంటోలే అందుకని ప్రభుత్వం పైకి ప్రకటనలు చేస్తుంది ఆచరణ లాభం కింద ధాన్యాన్ని కొనే బాధ్యత లేకుండా ఉంది రైతు నష్టపోతున్నాడు రుణం ఎక్కువైపోతుంది ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి అందుకని తక్షణమే ధాన్యాన్ని కొనే దాని మీద మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే దీన్ని కొనాలా అవకాశం ఉంటే మేము డిమాండ్ చేస్తుంది అంటే ప్రక్కనున్న కేరళలో ఇంకొక 1,000 రూపాయలు తోడు చేసి ఆ విధంగా వాళ్ళు 1,400 నుంచి 2,400, 2,800 దాకా కూడా ఒక క్వింటాల్ కొంటున్నారు అందుకని ఆ రకమైన బాధ్యత తీసుకుంటే ఈ సంక్షోభం నుంచి రైతాంగం బయటపడటానికి ఉపయోగపడుతుంది ఇది చేయాలి రెండోది ఫస్ట్ మిర్చిది చాలా తీవ్రంగా ఉంది ఆ కమర్షియల్ క్రాప్లో ఏ విధంగా పురుగులైతే మంటల్లో మాడిపోతాయో ఆ రకమైన ఎక్కువ ఆత్మహత్యలు రావడానికి కావాల్సినటువంటి సందర్భంగా వాతావరణం కనిపిస్తుంది మిర్చి మీద వెంటనే ప్రభుత్వం కదలాలి ఇప్పటికే రకరకాల కార్యక్రమాలు రైతాంగం చేస్తుంది దానికి మద్దతుగా సిపిఎం మహాసభ తీర్మానం చేస్తుంది దానికి మద్దతుగా ఆ రకమైన కోఆపరేషన్ తోటి ప్రభుత్వం వెంటనే కదిలి మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం తర్వాత షుగర్ ఫ్యాక్టరీలు రాష్ట్రంలో 28 దాకా ఉండేవి ఇప్పుడు చివరికి 5కి వచ్చినాయి 5 లక్షల మంది రైతులు షుగర్ మీద బతికేవాళ్ళు పంచదార దీని మీద ఇప్పుడు చివరికి 100,000 లోపు వచ్చేసారు అంటే ఏం ఈ ప్రభుత్వం ఈ కాలంలో చంద్రబాబు చేయందమే అదనంగా చేస్తామని చెప్పి ఏం చేస్తుంది లేదు అందుకని షుగర్ పరిశ్రమలు మూతపడటం కార్మికులు ఇబ్బంది పడుతున్నారు
రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా డైరీలో కూడా స్టార్టింగ్ లో మూడు జిల్లాల్లో ప్రకాశం చిత్తూరు కడప జిల్లాల్లో డైరీ మూతబడింది కాబట్టి దాని సాకారంగా ఆ విధంగా ఆల్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఆ డైరీని అమూల్ డైరీని తీసుకొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చి మొత్తం ఇంకో ఆరు డైరీలు వాటికి కూడా అమూల్ అంటగట్టే పని చేస్తున్నారు. మేము సిపిఎంకి కోరుతుంది ఏంటంటే మీరు రైతాంగానికి బెనిఫిట్ ఇస్తానని చెప్పినటువంటి ఆ 4 రూపాయల్ని ఆ మూడు జిల్లాలు ఇవ్వాల, ఇంకా ఆరు జిల్లాల్లో కూడా రైతులు ఆ కోఆపరేటివ్లు వాటి ద్వారా పాలు పెట్టండి. మీరు అమూల్కి ఇచ్చుకుంటారు, ఆల్ ఇండియా డైరీ ఫెడరేషన్ దానికి ఇచ్చుకుంటారు, దేనికని ఇచ్చుకోను. రైతాంగం యొక్క కోఆపరేటివ్ ద్వారా ఆ విధంగా ప్రక్యూర్మెంట్ జరగాల, ఆ విధంగా 4 రూపాయలు వాళ్ళందరూ కూడా ఇవ్వాలా. ఆ రకంగా చేస్తేనే ఆ పాల వ్యవహారం సాగుద్ది, లేకపోతే పాల రైతులు కూడా దాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి లేకపోతుంది. తర్వాత కేరళ తరహాలో రుణమాఫీ చట్టం చేయాలని చెప్పేది మహాసభ కోరుతూ ఉంది. ఎందుకంటే రైతులు లాస్ట్ ఇయర్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో 980 మంది రైతులు వ్యవసాయంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్ ఇండియాలో మహారాష్ట్ర తర్వాత మనం 3వ స్థానంలో ఉన్నాం. మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నీ చేస్తామని చెప్పిన దాన్ని ఆ రైతు భరోసా కేంద్రం మొన్నటిదాకా చూస్తే 10% గల ఇవాళ ప్రకటించింది ప్రభుత్వం 5480 భరోసా కేంద్రాలు ఫంక్షన్లో తీసుకొచ్చామని చెప్పి. కానీ మొత్తం 13,000, ఇంకా 8,000 కాయలు కావాలి. ఆ ఉన్న ఆటిల్లో కూడా జరుగుతుంది ఏమి లేదు. అందుకని విత్తనం నుంచి పంట దాకా మొత్తం రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము బాధ్యత తీసుకుని చేస్తామని చెప్పేది ప్రభుత్వం బాధ్యత తీసుకోవట్లేదు. దానికి డైరెక్షన్ ఇచ్చేదిగా రైతు కమిషన్ పెట్టారు. ఆ రైతు కమిషన్కి ఏ అధికారాలు లేవు. ఎందుకంటే అవసరమైనటువంటి రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కానీ నిర్వహణ కానీ అడ్వాన్స్ చేయటం కానీ రైతులకు సహాయం చేయటం కానీ రైతు భరోసా కేంద్రాన్ని నిర్వహించడానికి కావాల్సిన పద్ధతిలో రైతు కమిషన్కి ఏ అధికారాలు లేవు. వెంటనే రైతు కమిషన్కి అధికారాలు ఇవ్వాలా, రైతు భరోసా కేంద్రాన్ని బాగా నిర్వహించాలా, ప్రభుత్వం ప్రకటించిన పద్ధతిలో నిర్వహించండి చాలు. అది చేయాలా, చేస్తేనే సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని కాపాడగలుగుతారు. మరీ వర్షాల వల్ల దెబ్బతిన ఈ పరిస్థితి, ఆ విధంగా వరదల్లో వర్షాలతోటి గోదావరి జిల్లాలో కానీ ఇక్కడ కానీ వరి ధాన్యం దెబ్బతింటాం. ఈ వీటి నుంచి రైతాంగానికి ఏంటంటే వరద కలిగించేట్టుగా ప్రభుత్వం వెంటనే రంగంలో దిగాల, ధాన్యం కొనాల, పత్తి మిర్చి రైతులను కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతుంది. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV.